శిఖరాలకు గిరిపుత్రుల లక్ష్యం కావాలని ఐటీడీఏపీఓ డాక్టర్ వెంకటేశ్వరరావు హితవు పలికారు. ఐఐటీలకు ఎంపికైన 8 మంది గిరిజన విద్యార్థులకు ల్యాప్టాప్లు బహుకరించారు. ఐటీడీఏపీఓ గిరిజన విద్యార్థులు దేశంలో అత్యున్నత ఐఐటీలలో సీట్లు సంపాదించారని, వారంతా ఉన్నత శిఖరాలకు లక్ష్యంగా విద్యను అభ్యసించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖపట్నం మారిక వలస గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణ సంస్థలో శిక్షణ పొంది జేఈఈ 2020లో ఉత్తమ ర్యాంకులు సాధించి 3IIIT సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులను గురువారం ఐటీడీఏ కార్యాలయంలో సత్కరించి ల్యాప్టాప్లు బహుమతిగా అందజేశారు. స్టడీతో పాటు ఓవరాల్ ఇప్పుడు లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేకపోతే కమ్యూనికేషన్ అన్నిటిలో మనం నిజంగా చెప్పాలంటే కొంచెం వెనకబడి ఉంటాం ఏజెన్సీ ప్రాంతంలో. అవి డెవలప్ చేసుకోండి ఆ స్కిల్స్, రైట్? అపార్ట్ ఫ్రమ్ ముఖ్యష్ నాలెడ్జ్ స్పోర్ట్స్లో కూడా ఎక్సెల్ అవ్వండి. అక్కడ అన్నీ అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, రైట్? ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నింటినీ యూటిలైజ్ చేసుకోండి. అండ్ డోంట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ పాత్. అసలు పాత నుంచి మాత్రం డీవియేట్ అవ్వదండి, కష్టపడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆ ఏరియా డెవలప్ అయ్యాక మనం ఎదుర్కోకూడదు, రైట్? ఆల్వేస్ మైండ్లో ఉంటేనే మనకి ఇంకా ముందుకెళ్తాం. లేదు మధ్యలో రిలాక్స్ అయితే మాత్రం మనం పాత నుంచి డీవియేట్ అవ్వం. ఓకే, సో వన్స్ అగైన్ ఇది మేమేదో ఇదంతా ఇస్తున్నాం అనేది జస్ట్ మీకు అప్రిషియేషన్ కోసం. ఇదంతా చాలా చిన్నవి, ఎందుకంటే ఇంకా పెద్ద పెద్దవి యూ విల్ అచీవ్, రైట్? దిస్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ పర్సనల్ గిఫ్ట్ ఫ్రమ్ పీఓ అండ్ ఐటీడీ.